హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కళ్యాణి. ఈరోజు నేను ఇంకో కొత్త టాపిక్తో వచ్చాను. ఎంతోమంది ఇళ్లల్లో కొన్ని దేవుళ్ళ ఫోటోలు పెట్టుకోకూడదు అనే ఒక గట్టి నమ్మకం లేదంటే చాదస్తం ఉంటుంది. అయితే ఆ విషయంలో ఎంతో కాలం నుండి ఇంట్లో ముఖ్యంగా రాధాకృష్ణ ఫోటోలను ఉపయోగించకూడదు అనే నమ్మకము ఉండేది. అది మా ఇంట్లోనూ ఉంది. అయితే ఈ నమ్మకం అనేక సాంస్కృతిక, మతపరమైన లేదా వ్యక్తిగత కారణాల నుండి ఉత్పన్నమైంది అని ఆ తర్వాత అర్థమైంది. అయితే ఫ్రెండ్స్, నేను అసలు ఎందుకని పెట్టకూడదన్నారు అనే అంశం పైన ఆలోచించి కొన్ని కథల ద్వారా లేదంటే కొన్ని వీడియోల ద్వారా కానీ తెలుసుకొని, అలాగే పురాతనానికి వెళితే కొన్ని వాస్తవాలు తెలుసుకున్నాను. చాలా ఆసక్తికరమైన వాస్తవాలు తెలుసుకున్నాను. అయితే ఇవి మీకు పార్ట్స్ పార్ట్స్గా చేసి చెప్దామని అనుకుంటున్నాను. అందులో మొదటిది పవిత్ర స్వభావం. హిందూ మతంలో రాధ మరియు కృష్ణుని దైవిక వ్యక్తులుగా పరిగణిస్తారు. వారి చిత్రాలు లేదంటే ఫోటోస్ తరచుగా దేవాలయాల మరియు ప్రార్థనా స్థలాల్లో చూస్తూ ఉంటాము. పవిత్రమైన మరియు గౌరవప్రదమైన వాతావరణాన్ని నిర్ధారిస్తూ మతపరమైన ప్రయోజనాల కోసం ఖచ్చితంగా పూజలు నిర్వహించబడే ప్రదేశాలలో మాత్రమే ఈ చిత్రాలను లేదంటే ఫోటోస్ని, విగ్రహాలని ఉంచాలని కొందరు నమ్ముతారు. ఇక రెండోది వాస్తుశాస్త్రం. ఇక ఈ వాస్తుశాస్త్రం అనేది నేను ఇంకొక వీడియోలో ప్రత్యేకంగా చేస్తాను. అయితే ఇప్పుడు ఈ వాస్తుశాస్త్రంలో సంప్రదాయ భారతీయ వాస్తు శిల్పం గృహంలో దేవతలను ఉంచడం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ లేదంటే సానుకూల శక్తి మరియు సామరస్యాన్ని నిర్ధారించడానికి దేవతల చిత్రాలు అంటే ఫోటోస్, విగ్రహాలను అంటే ఐడల్స్ ఎక్కడ మరియు ఎలా ఉంచాలి అనే దాని గురించి నిర్దిష్ట మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. దానికి ఒక ఎగ్జాంపుల్, ఈశాన్యం వైపునే పెట్టాలి దేవుడు పూజా మందిరం అని అంటారు. అది ఎందుకు, ఏమిటి, ఇంకా ఎక్కడైనా పెట్టకూడదా, ఎందుకు పెట్టాలి అనే విషయాన్ని నేను మరొక వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్స్. వాటిని తప్పుగా ఉంచడం వల్ల అగౌరవంగా పరిగణించబడుతుంది, లేదంటే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి కూడా దారి తీయవచ్చు. ఇక మూడోది దైవ ప్రేమ యొక్క గోప్యత. రాధ మరియు కృష్ణుల మధ్య సంబంధం దైవిక ప్రేమ యొక్క సారాంశం వలె కనిపిస్తూ ఉంటుంది కదా. మరి ఈ సన్నిహిత మరియు పవిత్రమైన సంబంధాన్ని, సముచితమైన గౌరవాన్ని పొందలేని ఇళ్లల్లో సాధారణంగా ప్రదర్శించరాదని కొందరు నమ్ముతూ ఉంటారు. వారికి ఆ ప్రేమ యొక్క విలువ తెలియక ఆ ప్రేమని అవమానించి, రాధాకృష్ణ బంధాన్ని అనుమానించి వారి గురించి తప్పుగా మాట్లాడటం వల్ల అది రాధాకృష్ణుని బాధ పెట్టడమే కాదు సుమా, వారి ఇంట్లో అది నెగిటివ్ ఎనర్జీ రావటానికి కూడా కారణమవుతుంది. ఇక ఆఖరిది నాలుగవది ఆచార స్వచ్ఛత. రోజువారీ కార్యకలాపాలు జరిగే ఇంటి వాతావరణంలో దేవతా చిత్రాల పవిత్రత కాపాడుకోవడం సవాలుగా ఉంటుంది. రాధ మరియు కృష్ణుల చిత్రాలకు అర్హమైన శుభ్రత అంటే ఎంతో ఎక్కువ శుభ్రత మరియు గౌరవం స్థాయికి ఇంటి సెట్టింగ్ సరిపోదు అని ఎంతోమంది నమ్ముతూ ఉంటారు. ఇక ఇవన్నీ తెలియని జనాలు ఎవరో ఏదో చెప్పంగానే రాధాకృష్ణ బొమ్మలు మాత్రం ఇంట్లో పెట్టుకోకుండా, రాధాకృష్ణ బొమ్మలు మాత్రం గిఫ్ట్లు ఇవ్వకుండా ఉండాలి అనగానే ఆ రాధాకృష్ణుల వల్ల ఏదో వారి ఇంటికి కష్టాలు వచ్చేస్తాయని, భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేస్తాయని, వారెన్నటికీ కలిసి ఉండలేరని, అందుకని రాధాకృష్ణ ఇంట్లోనే పెట్టుకోరాదని వాళ్ళకి వాళ్లే ఒక సంప్రదాయంగా లేదంటే ఆచారంగా మార్చేసుకున్నారు. కొన్ని కుటుంబాలు లేదా కమ్యూనిటీలలో కొన్ని దేవతా చిత్రాలను ఇంట్లో ఉంచుకోవడానికి నిరుత్సాహపరిచే దీర్ఘకాల సంప్రదాయాలు లేదా ఆచారాలు ఉండవచ్చు. ఇది తరతరాలుగా వచ్చిన ప్రాంతీయ పద్ధతులు లేదా కుటుంబ విశ్వాసాలపై ఆధారపడి ఉంటుందే తప్ప దేవుడి మీద ఆధారపడి ఉండదు. ఇంకేంటి ఫ్రెండ్స్, నేనైతే పర్సనల్గా ఒకటి చెప్తున్నాను, మనకి కష్టాలు మనం పెట్టే దేవుడి ఫోటోల వల్ల రావు, కానీ మనం చేసుకున్న పూర్వజన్మ కర్మలు లేదంటే ఇప్పుడు మనం తెలిసి తెలియక చేసిన కర్మల వల్ల కానీ వస్తుంది. అంతే తప్ప మనకు ఏదైనా చెడు జరగగానే అది ఆ దేవుడి వల్ల, ఆ దేవుడి యొక్క విగ్రహం వల్ల అని అనుకుంటే అది ఎంత పిచ్చితనంగా ఉంటుంది మీరే ఒకసారి ఆలోచించి చెప్పండి.